एक्शन। वेद ज्योतिष शास्त्रं प्रकारं ఒక వ్యక్తి యొక్క అరిచేత రేఖలు తరచుగా మారుతాయని నమ్ముతారు. నేడు అరిచేతలో ఉన్న పుట్టుమచ్చ స్థానాన్ని బట్టి అర్థాలు చెప్తున్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో మగవారిలో కుడి చేతిని ఆడవారిలో ఎడమ చేతిని పరిగణలోకి తీసుకుంటారు. వీనస్ చక్రం స్థితిలో పుట్టుమచ్చ ఉంటే వారి వ్యక్తిత్వం న్యాయంగా నీతివంతమైన ఆలోచనల నుండి వేరుగా ఉంటుందని చెప్తుంది. మౌంట్ ఆఫ్ మూన్ స్థితిలో పుట్టుమచ్చ ఉంటే ముఖ్యంగా బీచ్ల చుట్టూ లోతైన నీటి వనరులు, బావులు, సరస్సులు, నదులు, సముద్రాల వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే వివాహం కూడా ఆలస్యంగా అవుతుందని సూచిస్తుంది. బృహస్పతి చక్రం స్థితిలో ఉంటే జీవితంలో అనేక అడ్డంకులు ఉంటాయి. ఏదైనా సాధించాలంటే మీ సహచరుల కంటే ఎక్కువగా కృషి చేయవలసి, మౌంట్ ఆఫ్ శనిలాగా ఉంటే వివాహం ఆలస్యం లేక వైవాహిక జీవితంలో ఎక్కువ అసంతృప్తి ఉంటుంది. మౌంట్ ఆఫ్ సన్ని చుట్టూ ఉండే వారిని కించపరచు చర్యల వలన మీ జీవితంలో మీ వ్యక్తిగత ఇమేజ్ మీద తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మెర్క్యూరీ చక్రం పుట్టుమచ్చ కుడి చిన్న వేలు దిగువన ఉంటే మెర్క్యూరీ చక్రం అని పిలుస్తారు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా నష్టాలను భరించవలసి వస్తుంది. దాంతో భావోద్వేగానికి లోనవుతారు. జీవిత రేఖ ఎక్కడైనా ఒకే పుట్టుమచ్చకు ఒకే మంచి సంకేతం కాదు. ఇది తీవ్రమైన అనారోగ్యంకు అర్థం. హెడ్ లైన్ ఒక పుట్టుమచ్చ ఓవర్ లేదా తల లైన్ చివర్లో లేదా ఎక్కడైనా సమీపంలో ఉంటే మైగ్రేన్ వంటి తల సంబంధిత వ్యాధులు సూచిస్తుంది. హృదయ రేఖకు ఎక్కడైనా ఒక పుట్టుమచ్చ ఉంటే శుభకార్యాలకు పరిగణించారు. లక్ లైన్ ఈ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చేసే ప్రతి పనిలో మీ అదృష్టమునకు అడ్డంకి కలుగుతుంది. అలాగే నిమిషం విజయం సాధించడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. వివాహ లైన్ ఈ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే సంబంధాల విషయంలో ఆకస్మిక ఊహించిన విధంగా పత్రం కలుగుతుంది. అలాగే విడాకులకు కూడా దారితీస్తుంది.